దేవుని యొక్క పరిశుద్ధనామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నామండి ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా మీ అందరికీ కూడాను మన ప్రభువును లోకరక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికి శుభాభివందనములు తెలియజేస్తున్నామండి మీలో ప్రతి ఒక్కరిని కూడాను ఈ హోప్ ఛానల్ తెలుగు కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించు ఉన్నాము మనము గత వారము దయాళత్వము అనేటువంటి ఫలమును గురించి మనం వివరించుకున్నాం ఈరోజు మరొక ఫలమును మనము వివరించుకోబోతున్నాము ఆత్మ ఫలములలో ఆరవ ఫలము మంచితనము ఈ మంచితనం అనే ఫలమును మనము వివరించుకునేటకు ముందు వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఎపేసీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాం వెలుగు ఫలము సమస్తమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది ప్రార్థన చేసుకున్నాము తలలు వంచండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిందేవా మీకు వందనములు నాయనా మరొకసారి నీ స్వరము వినవలెనని ప్రభు మీ పాద సన్నిధికి వచ్చినాం అయా ఇదిగో మీ దాసును మరుగుపరుచుకొని వారి ముఖాంతరములో నుండి ప్రభు మీరు మాతో మాట్లాడండి వినగలిగే చెవుని హృదయమును నాకును మాకును అందరికీ దయచేయమని ఏసునామును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవులుగా మనము ఫలించవలసినటువంటి ఆత్మఫలములను మనం నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫలములు ఫలించేవారుగా ఉండాలి ఈరోజు మంచితనము మంచితనం అంటే ఏంటి ఎవరు మంచివారు ఎలా మంచివారు అవుతారు మనం ధ్యానం చేద్దాం చాలామంది ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి వారు మంచి గురించి వెతుకుతూ ఉంటారు ఏదైనా ఒక మంచి కార్యం చేసుకోవాలంటే లేకపోతే ఇంట్లో వివాహం చేసుకోవాలన్నా గృహప్రవేశం చేసుకోవాలన్నా లేకపోయినట్లయితే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక మంచి రోజు కావాలని ఏదైనా ఒక మంచి దినం కావాలని మంచి చూపించుకోవాలని మంచి కొరకు ఎదు వే వెతుకుచంటారులరా రోజులు కాదండి మంచిగా ఉండవలసింది దినములు కాదు మంచిగా ఉండవలసింది సమయాలు గడియలు కాదు మంచిగా ఉండవలసింది ఎవరు మంచిగా ఉండాలంటే ముందు మనము మంచిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు దేవుడు ఒకవేళ నీవు ఒకరోజు మంచిది కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని శంకిస్తున్నావో తెలుసా దానిని సృష్టించిన దేవునిని శంకిస్తున్నావు దేవుడు సృష్టిని చేసినప్పుడు వెలుగు కొమ్మని పలుకుగా వెలుగు కలిగేను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసాను ఆస్తమయం ఉదయం కలుగు ఒక దినం ఆయనని రాయబడింది అలాగనే ఆకాశ విశాలం కలుగునుగా కానీ చెప్పగా ఆకాశ విశాలం కలిగేను అది మంచిదైనట్లు దేవుడు చూశాను ఇలాగునా దేవుడు సృష్టి యావత్తును చేసినప్పుడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చెప్పారు ప్రిలరా ఆది కాణము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనముతో సృష్టిని పూర్తి చేయటం జరిగింది అయితే సృష్టి పూర్తయినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే వాక్యములో తాను చేసినది యావత్తును అంత మంచిదిగా ఉండేనని రాయబడింది అయితే దేవుడు చేసినది సమస్తమునూ మంచిది ఎందుకనంటే ఆయన మంచివాడు కనుక దేవుడు మనకేది చేసినా మంచిదే మనం చెడిపోవాలని కానీ మనము పాడైపోవాలని కానీ మనము నశించిపోవాలని కానీ ఉద్దేశపూర్వకంగా దేవుడేమీ చేయరు దేవుడు మన విషయంలో కొన్నిసార్లు చెరకప్పగించినా కొన్నిసార్లు మరలా అక్కడి నుంచి తప్పించినా ఏది చేసినా మన మంచికే దేవుడు అంతా మంచే చేయగలిగినటువంటి దేవుడు ఆయన గురించి ఇలా రాయబడింది ప్రిల్లరా ఆయన దేవుడు మంచివాడు అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది ప్రిల్లరా దేవుడు మంచివాడు మనము కూడా మనము మంచి వారమై ఉండాలి మంచి ఫలము మనలో ఉండాలి మంచితనము మనం కలిగి ఉండాలి మనలో మంచితనం లేకుండా మన హృదయంలో చెడు నింపుకొని మన ఆలోచనలో చెడు నింపుకొని మన తలంపుల్లో చెడు నింపుకొని రోజులో మంచిని వెతుకుతూ ఉంటాం దినముల్లో మంచిని వెతుకుతూ ఉంటాం గడియల్లో మంచిని వెతుకుతూ ఉంటాం నెలల్లో మంచి వాటిని వెతుకుతూ ఉంటాం ప్రియమైన వల్లరా రోజులు దేవుడు చేసిన రోజులన్నీ మంచివే దినములన్నీ మంచివే నెలలన్నీ మంచివే కానీ మనం కావ మంచి కావాల్సింది ఏంటనంటే ముందు మనము మంచి వారం కావాలి ఎవరు మంచివారు అని మనం ఆలోచించేస్తే మత ఇసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచ్చినలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అతడు ఎలాగో అడుగుతున్నాడు బోధ కూడా నేను నిత్య జీవంలో ప్రవేశించాలనుకుంటున్నాను నిత్య జీవంలో ప్రవేశించడానికి నేను ఏ మంచి కార్యం చేయను అని అడిగాడు అందుకు ఏసుక్రీస్తు ప్రభువారు ఇలాగ చెప్తున్నారు ఏమని అంటే మంచి వాటిని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే అని చెప్తున్నారు అయితే మనం ఏమనుకుందాం ఆ మంచివాడు ఎవరు ఆ ఒక్కడు అని మనం అనుకుందాం అంటే దేవుడు ఒక్కడే మంచివాడు మనం ఏమి మంచివారము కాదు ప్రియులరా ఇక్కడ వాక్యములో రాయబడిన ప్రకారం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా యహోవా మంచివాడు అని రాయబడింది పదకొండవ వచనంలో ఏడవ లైన్లో ఆయన ఆయన మంచివాడు ఆయన మంచివాడు కనుకనే సమస్తమును మంచిగా చేశారు ఆయన మంచివాడు కనుకనే మనకు అన్నీ మంచి చేయాలని అనుకుంటున్నారు ప్రియులరా ఆయనే మంచివాడు మనము ఎలా మంచివారం కాగలుగుతామని అంటే మత్తిస్ వార్త ఏడో అధ్యాయము పదో వచనంలో మనం చూసినట్లయితే మనం ఎలాంటి వారమైన్నామని ప్రభు చెప్తున్నారంటే మనం అందరము చెడ్డవారం అయి ఉన్నాం యేసు ప్రభు వారు చెప్తున్నారు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యూలని అని ఎరిగి ఉండగా దేవుడు అంతకంటే మంచి యూలను నేను మీకు ఇలానా అని అడుగుతున్నారు ఆయన మంచివాడు మనము చెడ్డవారమైన్నాం మనం చూడండి న్యాయాధిపతులు గ్రంథం రెండు పంతొమ్మిదిలో చూసినట్లయితే మూర్ఖ ప్రవర్తనను బట్టి ఆయన ప్రప ప్రజలందరూ కూడా చెడ్డవారై ఉన్నారని వ్రాయబడింది ఇస్రాయల్ గురించి వారు ఇస్రాయేల్ రాజులను గురించి వ్రాయబడింది రాజ్యాల్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల గురించి ఏమి రాయబడిందంటే ప్రియమన్ వర్లరా వారు వారందరూ కూడా వారి మూర్ఖ ప్రవర్తనను బట్టి వారు చెడ్డవారై ఉన్నారని వ్రాయబడింది రాజులు చెడ్డవారై ఉన్నారు మనము చెడ్డవారమైనా ప్రియులరా మనం ఏమీ మంచి కాదు అందుచేతనే మంచితనము మనం కలిగి ఉండాలి మంచితనం అనే ఫలము మనలో ఉండాలి చూడండి మనం ఎలా మంచి వారము కాగలుగుతాం అనంటే ఎలా మంచి వారము మనము కాగలుగుతామంటే ప్రియులరా మత ఈ సువార్త ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే దేవుడు ఒక ఉపమానము వేస్తూ ప్రభువారు సెలవిచ్చారు పరలోక రాజ్యము ఎలాంటిదై ఉన్నదంటే తన యజమానుడు దేశాంతరము పోతూ తన పని పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళటం జరుగుతుంది ఆయన మరలా వచ్చి వారితో లెక్క చూసుకున్నప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరో ఐదు తీసుకొచ్చాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు మరో రెండు తలాంతులు తీసుకొచ్చాడు ఒక తలాంతు తీసుకున్నవాడు పాతి పెట్టి ఆ తలాంతును మరలా తిరిగి తెచ్చాడు ఆయన మీద నెపము మోపుచున్నాడు ఏమన్నాడంటే నువ్వు ఎత్తని చోటకోయేవాడు అని నాకు తెలుసు అందుచేతనే నీ ఫలము నేను దాచిపెట్టాను అని చెప్పాడు అయితే ప్రియుల ఆ మనిషిని ఆయన సంబోధిస్తూ పిలుస్తున్నప్పుడు ఏమన్నాడంటే చెడ్డదాసుడా అని పిలిచాడు మనం ఎలాంటి అంటే చెడ్డవారం అలాంటి చెడ్డదాసులుగా మనం ఉండకూడదు ఎలా మరి ఎలా మంచి వారం కాగలుగుతాము మనము ఎలా మంచివారం కాగలుగుతామని అంటే వాక్యంలో రేపడి మత్త ఇసు వార్త ఇరవై ఐదు ఇరవై మూడులో మనం చూసినట్లయితే ఆయన ఆ రెండు తల అంతులను లేక ఐదు తల అంతులను కలిగిన ఆ ఇద్దరిని చూసినప్పుడు ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నారు బలా నమ్మకమైన మంచి మంచిదోసుడా దేవుని పిల్లలారా దేవుని సేవకులారా సేవ చేయువారమైతే మనలో ఆ మంచితనం ఉన్నదా దేవుని ఆరాధించుచున్న వారైతే మీలో ఆ మంచితనం ఉన్నదా మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను మంచి వాటికి ఉపయోగించగలుగుతున్నారా మంచిగా జీవించడానికి ప్రయాసపడుతున్నారా లేకపోయినట్లయితే ప్రిలరా ఇదిగో బలానమ్మకమైన మంచి దోసుడా అని పిలిపించుకునేవారుగా మనం ఉండాలి ఇదొక మంచి ఫలము ప్రిలరా ప్రార్థన చేసే ఫలము నీకుంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాక్యమును బోధించే ఫలము నీకుంటే దానిని అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి ఇవి లేకపోతే సాక్ష్యం చెప్పే తలాంతు నీకుంటే దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి నీకు ఇచ్చిన తలాంతులను నీవు దాచిపెట్టకుండా నీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి చేయవారుగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు మనము బలా నమ్మకమైన మంచివారంగా పిలబడతాం అలా ఉన్నప్పుడు మంచితనం అనే ఫలం మనలో ఉంటుంది సరే ఎలా మంచివారం కాగలుగుతామో నేర్చుకుంటున్నాం ఇరమీ ఇరవై ఆరు పద్నాలుగులో ఆయనకు ఆ ప్రియమైన వల్ల ఆయనకు ఏది మంచిదో అది చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఒక రోజున అన్న విజ్ఞాపన చేసింది శిలోయంలో ఉన్న దేవాలయమునికి వెళ్ళింది శిలోహులో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి గర్భఫలము లేదని సంతానము కావాలని కన్నీరు విడిచి దుఃఖిస్తూ మనస్పూర్వకంగా దేవునికి ప్రార్థన చేసింది ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆమె మత్తిల్ని ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చారు గర్భఫలము ఆమె ప్రార్థించుకునేటప్పుడు ఏమని ప్రార్థించిందంటే దేవా నాకు గనక ఒక మగ పిల్లవాడిని దయచేసినట్లయితే తిరిగి నేను మరలా నీ సన్నిధికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది వారు వెళ్ళిపోయారు ఆమె గర్భము ధరించింది కుమారుని కనుక్కున్నది సముయోలు అని పేరు పెట్టింది ఒక రోజున ఆమె తన భర్త అయినటువంటి ఎల్కానా యొద్దకు వెళ్ళి అయ్యా ఇదిగో నా కుమారుడు వాళ్ళు విడిచే వరకు వారు సంవత్సరం సంవత్సరం ఏటా ఏటా వెళ్తారు ఇదిగో నా కుమారుడు పాలు విడిచే వరకు నేను దేవాలయంలో రాను ఎందుకంటే నేను వచ్చిన తర్వాత నా కుమారుణ్ణి అక్కడ విడిచిపెట్టి రావాలి ఇది నా ఆడే ఉన్నదని ఆమె తన భర్త అయిన ఎల్కానాకు చెప్తే అప్పుడు ఆ ఎల్కానా చెప్తున్నాడు ఏమనంటే ఈ మాటను మనము సమయోలు మొదట గ్రంథము రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో చూస్తాము నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని తన భర్త సెలవిచ్చాడు అవును ప్రియులారా దేవుని సన్నిధిలో మనం మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి సకాలమును చెల్లించటం మంచిది దేవుని సన్నిధిలో దేవునికి మనం ఏదైనా ఇవ్వాలని తలంచుకుంటే అది చేయుట త్వరితముగా చేయుట అది మనకెంతో మంచిది దేవుని పని చేయటము మంచిది దేవుని పరిచర్య చేయటము మంచిది దేవునికి కానుకలు చెల్లించటం మంచిది దేవుని యొక్క సేవ కొరకు కానుకలను భాగములను చెల్లించటం మంచిది ఆమె మొరొక్కుబడి చెల్లించింది తన కుమారుణ్ణి దేవుని సేవ కొరకు ఇస్తానని మొక్కుకుంది అలాగున మొరక్కుబడి చెల్లించింది ఇది మంచి కార్యం చూడండి ఎలా మంచి వారం కాగలుగుతామంటే ఎలాంటి మంచి పనులను మనం చేసినట్లయితే మంచితనం అనే ఫలము మనలో అభివృద్ధి పొందుతుంది మరి ఆయన దృష్టికి ఏది చేస్తే మంచిది అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన ఒకటో వచనంలో చూడండి తొంభై రెండవ కీర్తన ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన వర్లరా అక్కడ ఏం రాయబడిందంటే యహోవాను స్తించటం మంచిది మనము యహోవాను స్థుతించుట ఆయనకు స్థుతులు చెల్లించటం మంచిది రెండవ మాటను మనం చూసినట్లయితే ఆయనను కీర్తించుట మంచిది ఒకటి మనం ఆయనను స్థుతించాలి స్థుతి యాగము చేయాలి దేవునికి స్థుతులు సమర్పించాలి దేవునికి ఆయన స్థుతించటం మంచిది రెండవది మనం ఆయనను కీర్తించాలి మనం సమయం అందున అసమయం అందున దేవునికి మనము కీర్తనలు పాడాలి ఆయనను కీర్తించాలి ఆయన కీర్తించటం మంచిది మూడవది ఏంటంటే ఆయనను ప్రచురము చేయటం మంచిది పది తంతుల స్వర మండలముతోనూ సితారాలతోనూ ఆయనను కీర్తించటం మంచిది ఆయనను ప్రచురము చేయటం మంచిది అని రాయబడింది అవును ప్రియులారా మనము దేవుని నామమును ప్రచురము చేయాలి యేసు క్రీస్తు జన్మించినప్పుడు ఆయన 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 వద్దకు దేవదూతలు అయిగో గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఇదిగో భయపడుకుని ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నాము అని చెప్పి వారిని ఇదిగో లోకరక్షకుడు మీకొరకు దావిదు పట్నం ముందు రక్షకుడు జన్మించారు మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు త్వరితముగా పరిగెత్తుకుని వెళ్ళి వారు యేసును చూసి వారు మరలా వారు కనిన వాటిని వినిన వాటిని ఆ లో ఆ యొక్క దేశమంతటా ప్రోచురము చేశారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననమును గొర్రెల కాపర్లు ప్రచురం చేశారు యేసు క్రీస్తు ప్రభువు సిలువేయబడి మరణించినప్పుడు ఆయన సమాధిని గెలిచి లేచినప్పుడు ఇదిగో మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ లేకపోవట చూసి వారు వెళ్ళి ప్రభు ఆయన లేచారు ఇక్కడ లేరు ఆయన లేచి ఉన్నారు రండి చూద్దాము అని ఆయన యొక్క పునరుద్ధానమును వారు ప్రాచుర్యం చేశారు యేసు ప్రభువారు ఆయన ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు మరలా దేవదూతలు వచ్చి ఆయన చెప్పారు ఏమనంటే ఇదిగో మీరు ఏసు ఎలాగున కొనుపోబడటం చూస్తున్నారో అలాగనే మరలా రావటం చూస్తారని చెప్పినప్పుడు ఆయన తన శిష్యులకు చెప్పారు ఏమనంటే బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని ఆయన సాక్ష్యమును ప్రచురించుచు ఆయన రాకడ గురించి ప్రచురించుట మంచిది మూడు విషయాలు ఏది మంచిది అని అంటే ప్రిలరా ఆయనను స్థుతించటం మంచిది రెండవది ఆయనను కీర్తించటం మంచిది మూడవది ప్రియమైన వలరా ఆయనను ప్రచురించటం మంచిది ఇలాగున మనం చేసినట్లయితే ప్రియులరా మనకు మంచి ఫలము మనలో ఉంటుంది ఇంకొక అయితే ప్రిలరా మంచి మంచివారి కొరకు ఆయన ఏం చేస్తారు అనే దాని గురించి మనం చూసినట్లయితే ప్రిలరా ఇంకొక మాట ఏంటనంటే ఆయన ఆజ్ఞలుగా అయి కొనటం మంచిది ఏంటంటారు దేవుని యొక్క ఆజ్ఞలను గాయకోవటం మంచిదండి ఆ మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాను నేను ఏ మంచి కార్యం చేయనంటే ఆయన చెప్పారు నీ వెళ్ళి ఆజ్ఞలను గైకొనమని చెప్పారు ఆజ్ఞలను గైకుంటే నువ్వు నిత్యరాజ్యంలో ఉంటావని చెప్పారు ఇది మంచి ఫలం ఫ్రీలరా ఆజ్ఞలు గైకొనిచున్నారా ఆజ్ఞలను నిరార్థకం చేస్తున్నారా ఆజ్ఞలు లేవులే ఆజ్ఞలు కొట్టువేయబడినవి ఆజ్ఞలతో పని లేదని మీరు అనుకుంటున్నారేమో ప్రభువారే చెబుతున్నారు ఆ మనుషుడు నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయనని అని అడిగినప్పుడు మంచి ఏ మంచి కార్యం చేయనని అడుగుతుంటే మంచి కార్యములన్నిటిలోనూ మంచిది ఆజ్ఞలు గై కొనటం అని చెప్పారు వెళ్ళి ఆజ్ఞలు గై కొనమని ప్రభువారు చెప్పారు వీళ్ళరా ఆజ్ఞలు గై కొనుట మంచిది మరి అలాగు చేస్తే ఆయన మనకేం చేస్తారు మంచి మంచివారి కొరకు ఆయన ఏం చేస్తారు రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగ రాయబడింది అతడు తన్ను తాను తగ్గించుకొని నందున అతన్ని బొత్తిగా నిర్మూలన చేయక యోదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుటను చూసి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఒక రాజుగారు కనపడతా ఉన్నారు ఆయన ప్రియుల అనేకమైన చెడ్డ కార్యములను చేశాడు ఎన్ని చెడ్డ కార్యములు చేసినా కానీ ఆయన మధ్యలో కొన్ని మంచి కార్యాలు ఉన్నాయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అతనిలో ఉన్నటువంటి మంచి కార్యములను బట్టి అతడిని ఎందు ఆ ఆ మంచితనమును బట్టి ఆయన ఎందు జాలు పడుతున్నాడని మనకు కనపడతా ఉంది వీళ్ళు మరొకటి ప్రసంగి గ్రంథము నాలుగో రెండో అధ్యాయము ఇరవై ఆరో చూస్తే మంచివారి కొరకు ఆయన ఏం చేస్తారంటే మంచివారు జ్ఞానము కలిగి ఉంటారు మంచి వారు తెలుగుని ఉంటారు మంచి వారు ప్రేమమైన మంచివారు జ్ఞానమును కలుగుంటారు మంచి వారు తెలుగుని కలుగుంటారు మంచివారు ఆనందమును కలిగి ఉంటారని రాయబడింది అవును ప్రియులారా మనం మంచివారంగా ఉంటే జ్ఞానం మనలో ఉంటుంది తెలుగు కలిగి ఉంటాము ఆ ఆనందమును కలిగి ఉంటాము జగమన్యాగ్రంథం మూడు పంతొమ్మిదిలో చూసినట్లయితే ఖ్యాతిని మంచి పేరును ఆయన మనకి కలగజేస్తాడు మంచివారిగా ఉంటే ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఇంకా ఏంటనంటే ద్వితీయోపదేశం కానీ ఎనిమిది ఏళ్ళలో మనం చూసినట్లయితే ఇస్రాయేలీలను మంచి దేశమునకు నడిపించటానికి ఆయన మోసేను పంపించారు మ ఇస్రాయేలీలను మంచి దేశమునకు నడిపించినట్లుగానే మనలను కూడా మరొక మంచి దేశమును నడిపించటానికి అనగా వారిని కణానికి నడిపించాడు ఈ నేటి దినములలో మనలను పరమ కణానికి నడిపించటానికి యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకమునకు పంపించారు అందుచేత ప్రియమైన వర్లారా ఆయన ఆయన మంచివారి కొరకు ఆయన ఏం చేస్తారు అని అంటే మంచివారికి జ్ఞానమును కలగజేస్తారు మంచివారికి తెలివిని కలగజేస్తారు ఆనందమును కలగజేస్తారు మంచివారికి ఖ్యాతిని కలగజేస్తారు మంచి పేరును కలగజేస్తారు మంచివారిని మంచి దేశంలో ప్రవేశింపజేస్తారు నీ ఆలోచన ఏమైనది మనం ఈ లోకంలో ఉన్నాము ఈ లోకము మంచిది కాదండి ఈ లోకము చెడ్ చెడ్డ లోకములో మనం ఉన్నాము మంచి దేవుని నమ్ముకున్నాము కానీ చెడ్డ ఉన్నాము చెడ్డ లోకంలో ఉన్న వారమైన మనము మంచి దేవునితో కలిసి ఆ మంచి దేశంలో అంటే మనము మంచి కార్యములు చేయవారుగా ఉండాలి మంచి తలాంతులు కలిగిన వారుముగా ఉండాలి మంచి పనులు చేయవారుముగా మనం ఉండాలి అన్ని విషయాల్లోనూ మంచి ఫలము ఏది అనంటే వెలుగు ఫలము మంచిది అని చెప్పబడింది వెలుగు ఫలం అంటే ఏంటి ప్రియులారా ఒక మాట నేను మీకు తెలియజేస్తాను వెలుగు ఫలము అనగా దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు ఆయన లోకములో ఆయన వెలుగు ప్రకాశించుచున్నది లోకములో దేవుని వెలుగు ప్రకాశించుచున్నది కానీ మనుషులు ఆ వెలుగును గుర్తించట్లేదు ఈ లోకము చీకటై ఉన్నది అంధకారమై ఉన్నది అనగా పాపముతో నిండి ఉన్నది చీకటనగా పాపము యేసు క్రీస్తు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నారు నీవు ఆ వెలుగులోనికి వస్తే నీవు మంచి ఫలమును కలిగి ఉంటావు వెలుగు ఫలము మంచిది అని సెలవిచ్చారు చూద్దాం చూడండి ఆ వాక్యాన్ని మనం మరొకసారి చదువుకుందాము ఎపేసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చును వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది మంచితనం ఉంటే మంచితనములో నీతి సత్యమును వాటిలో కనబడతా ఉన్నది ప్రియులరా మనము వెలుగులో ఉందాం యేసు క్రీస్తే మనకు వెలుగై ఉన్నారు ఆయన మంచివాడు ఆయనలో మంచితనం ఉన్నది ఆయన మంచివాడు కనుకనే మనము ప్రభులు ప్రియులరా మనము జీవించగలుగుతున్నాము అందుచేత ఆ మంచి ఫలమును మనం కలుగుదాం యేసు క్రీస్తుని వెలుగులో ఉంటే వెలుగులో ఉండటమే మంచి ఫలము ఆ ఫలం మీరు కలిగి ఉండండి అనేక మందికి మంచిని చాటండి లోకంలో మంచిని వెతకండి ముందు మీరు మంచివారై ఉండే మీ క్రియలు మంచివై ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి దేవుడు మంచి కార్యం మన పట్ల జరిగిస్తారు అలాగున్నా మంచి ఫలము కలిగి ఉండాలని తెలియజేయచ్చు మంచితనం అనే ఫలం కలిగి ఉండాలని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిందేమో మీకు వందనములు మంచితనం అనే ఫలం గురించి వివరించుకున్నాం మాలో మంచిని మాలో మంచి లేకుండా లోకంలో మంచిని వెతుకుతున్నాము తండ్రి మేము మంచి వారమైండి మంచి ఫలాన్ని కలిగేవారుగా మమ్మల్ని ఆశీర్వదించమని ఏసునామును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె